రైతన్నల ఇబ్బందుల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటామని ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కరోనా ఇతర కష్టాలతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వేడుకలు ఆర్భాటాలు చేసుకోవడానికి సమయం కాదని ఆయన తెలిపారు. వేడుకలకు కార్యకర్తలు దూరంగా ఉండాలని ఆయన కోరారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలు మనము ఎంతో వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క యువత ఆశపడుతూ ఉంటుంది. ఆ నూతన సంవత్సరం జరుపుకునే దానివల్ల మనకు దగ్గరలో కరోనా మహమ్మారి మళ్ళీ ముంచుకొచ్చిన రోజుల్లో మనమందరము ఇళ్ళ దగ్గరే ఉండి మనము ఆ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో వరదలతో ఎంతోమంది నష్టపోయారు. వాళ్ళకి మనం పెట్టే ఖర్చు మన స్వచ్ఛందంగా వరద బాధితులకు మీరు అందరూ కానీ సాయం చేయాలని కోరుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ డైరెక్టర్ రాయవరం శ్రీనివాసులు రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఏపీఐఐసీ కార్యాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో తోటి డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. అనంతరం కడప జిల్లా రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లె గ్రామానికి చేరుకున్న ఏపీఐఐసీ డైరెక్టర్ని ఘనంగా పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేశారు. అంతే నిలబడుకోండి. హలో, నేను వైఎస్ఆర్ పార్టీ కోసం మహాదిశలో కృషి చేసినందుకు నా సేవ గుర్తించి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించారు. నేను డైరెక్టర్గా నియమితులయ్యే దానికి కారకులు మా ప్రియమైన నేస్తం ప్రియమైన మనిషి ధనంజయ రెడ్డి గారు. ఆయన సెలవు వల్ల నాకు ఏపీఐఐసీ డైరెక్టర్గా వచ్చింది. నాకు సహకరించిన మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే మా ప్రియతమ మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, వీళ్ళు అందరూ నా కృషికి ఫలితంగా ఈరోజు ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించారు. నేను చిన్ననాటి నుంచి కానీ ప్రజాసేవ కోసం ఎంతో అంకితభావంతో పనిచేశాను. నేను డిగ్రీ స్థాయిలోనూ కానీ విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. అలాగే డిగ్రీ స్థాయిలోనే ఒక రాయలసీమ డెవలప్మెంట్ యువజన సంఘం ఏర్పాటు చేసి మా గ్రామ అభివృద్ధి కోసం కానీ, అప్పుడు వరద బాధితులు కానీ భూకంప బాధితులకు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి ఆ సేవలను స్వయంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఆ సేవలను నేను ఒక్కటే చేయలేను అనే భావంతో లయన్స్ క్లబ్లో చేరాను. దాదాపు 22 ఇయర్స్ రోజుల్లో చేరాను. చేరిన కొద్ది రోజుల్లోనే మా చిన్నముక్కపల్లె గ్రామానికి ఒక లైన్స్ హాస్పిటల్ కావాలని నేను ప్రపోజ్ చేయడము, మా లైన్స్ క్లబ్ మెంబర్లు సభ్యులందరూ కానీ దాన్ని మన్నించి మాకు 2 ఎకరాలు మేము గ్రామస్తులమందరము 2 ఎకరాలు స్థలం లైన్స్ క్లబ్కి ఇవ్వడము, ఆ లైన్స్ క్లబ్కు స్థలం ఇవ్వడంలో ధనంజయ రెడ్డి గారు ఢిల్లీలో ఒక పెద్ద అధికారిగా ఉన్న ఆయన 4-5 రోజులు గ్రామంలోనే వెచ్చించి ఆయన లైన్స్ కంటి హాస్పిటల్ నిర్మాణం కోరకం దాదాపు 25 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి 2 ఎకరాలు ఉచితంగా గ్రామస్తుల సహకారంతో
లయన్స్ క్లబ్ అందజేసి ఆ లయన్స్ క్లబ్ హాస్పిటల్లో నేను ఒక మెంబర్గా ఉండడం, ఆ ప్రతి నిత్యము ఆదివారం రోజుల్లో కానీ మేము అక్కడే లయన్స్ హాస్పిటల్లో ఆపరేషన్స్ దాదాపు 13,000 మంది ఆపరేషన్స్కి మేము దృఢంగా వాళ్ళకి దగ్గరుండి ఆపరేషన్లు చేయించే దాంట్లో కానీ సేవా కార్యక్రమాల్లో నేను ముందుండి చేశాను. అలాగే గ్రామ పంచాయతీలో కానీ ఈరోజు నేను చిన్ననాటి నుంచి కానీ గ్రామానికి ఎంతో చేయాలి, మా ధనంజయ రెడ్డి ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ కుటుంబం తర్వాత మాకు సర్పంచ్ పదవి కట్టబెట్టిన మా ప్రజలకి ధనంజయ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే ఈరోజు నేను సర్పంచ్ కాలేను. ఏఐసి డైరెక్టర్ కానీ, సర్పంచులు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కానీ, రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల అధ్యక్షుడు కానీ, నేను లయన్స్ క్లబ్లో కానీ ప్రెసిడెంట్ కానీ, జోనల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఇలాగ పదవులు ఎన్నో అలంకరించాను. ఆ పదవులన్నిటికి కానీ అవార్డ్స్ రూపంలోనే అవార్డ్స్ తీసుకున్నాం కానీ ఏ రోజు పదవికి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. ఇలాగే ఈరోజు మాకు నాకు ఏపీఐఏసీ డైరెక్టర్ గారు డైరెక్టర్గా మన ప్రీతం ముఖ్యమంత్రి నన్ను నమ్మకంతో నా మీద నమ్మకంతో అట్ట చెప్పారు. మన రాయచుట్టు ప్రాంతానికి కానీ ఇండస్ట్రియల్ వచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే ఈ కృషి చేసే భాగంలో మా ధనంజయ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారి సహకారము, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహకారము, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ఒక రాయచుట్టుకి ఇండస్ట్రియల్ తీసుకురావాలని ఇండస్ట్రియల్ ఆశిస్తున్నాను. ఆ పని కోసం నేను అహర్నిశలు పనిచేసి రాయచుట్టుకి నా వంతు బాధ్యత నెరవేర్చుకుంటానని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. నాకు ఇచ్చిన పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తెస్తా కానీ పేరు పెట్టుకోను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకి సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులు క్రీడలపై ఎక్కువ మక్కువ చూపించాలని ఎంపీపీ ప్రసన్నరాణి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా స్థానిక లక్కిరెడ్డి హనుమారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు సీఎం కప్ ఆటల పోటీలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఎంపీపీ ప్రసన్న రాణి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. అభినందనలు. మన మైలవరం మండలం దిగొండ మండలం నుంచి, ఇబ్రహీంపట్నం మండలం నుంచి, రెడ్డిగూడ మండలం వచ్చిన విద్యార్థులు చాలా సంతోషంగా ఈ ఆటల పోటీలో పాల్గొన్నారు. గెలిచిన వారికి దాన్ని అభినందన తెలుపుకుంటూ ఈ విధంగా విద్యార్థులు ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తున్న దాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు.
హెడ్లైన్స్ ఫస్ట్. రైతన్నల ఇబ్బందుల దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలకు దూరం, ఏపీఐసీ డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్య. సెకండ్, చంద్రగిరి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎస్ శ్రీనివాసులు. థర్డ్, జిన్నా టవర్ను కేజీహెచ్ హాస్పిటల్ పేరును వెంటనే మార్చాలి, రాష్ట్ర భారతీయ జనతా. జిన్నా టవర్ను కేజీహెచ్ హాస్పిటల్ పేరును వెంటనే మార్చాలి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్.